రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆరంభ సమయంలో రష్యాలో కూర్చున్నటువంటి వాడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ ఆ మధ్యకాలంలో రష్యా చైనాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా వాళ్ళకి చెక్ పెట్టాలనుకుంది ఇమ్రాన్ ఖాన్ ఫార్ములా అది అయితే ఆ ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిపోయాడు ఆ గద్దె దిగడానికి కారణం అమెరికా యూరోప్ దేశాలని చెప్పుకుంటూ వచ్చింది వచ్చాడు ఇమ్రాన్ ఖాన్ అది నిజమే చేస్తున్నారా లేకపోతే నిజంగా నేనో తెలియదు కానీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చాక అమెరికా యూరోప్ దేశాలు అతనికి అండగా నిలబట్టం ప్రారంభించినాయి ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలను కూడా తీపించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే పలు రకాలైనటువంటి సాయాలు చేస్తున్నాయి దానికి గాను గిఫ్ట్గా అల్ జవహరిని బలిచ్చాడు షాబాజ్ షరీఫ్ అల్ జవహరీ పాకిస్తాన్లో ఉంటే అతన్ని ఆ హక్కు నీళ్లతో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో పంపించి అడ్రస్ లొకేషన్ అంతా అమెరికాకి ఇస్తే అమెరికా ఒక డ్రోన్ ద్వారా వాడిని లేపేసేసి ఆ శవాన్ని ఆడవారేసి అది అతిపెద్ద విజయం దీంట్లో మాకు సహకరించిన దేశం అని చెప్పి పరోక్షంగా పాకిస్తాన్కి చెప్పుకొచ్చింది దానికి బదులుగా ఎఫ్ఏటిఎఫ్లో బ్లాక్ లిస్ట్ నుండి తీసేస్తున్నారంటే గ్రే లిస్ట్ నుంచి తీసేసి కంప్లీట్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు అన్నటువంటి చర్చ నడుస్తుంటే ఇంకోవైపున సౌదీ అరేబియా లాంటి వాళ్ళు కూడా ఆర్థిక సాయానికి ముందుకొస్తున్నటువంటి దశ ఇలాంటి దశలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది అక్కడ ప్రకృతి వైపు దాదాపు హాఫ్ ఆఫ్ ద పాకిస్తాన్ సర్వనాశనం అయింది బలూచిస్తాన్లో వంద శాతం నీళ్లలో మునుగుంది ఎనభై తొమ్మిది శాతం సింధు ప్రాంతం డెబ్బై శాతం ఖైబర్ ఫక్తున్వా ప్రాంతం యాభై ఏడు శాతం ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ అట్లాగే నలభై నాలుగు శాతం జమ్మూ ప్రాంతానికి సంబంధించి పాక్ ఆక్రమణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సమస్య వచ్చింది మొత్తంగా నూట అరవై జిల్లాలకు గాను నూట పది జిల్లాల్లో వరదల ప్రభావం వచ్చినటువంటి సమస్య ఒక ఎత్తే అయితే దానివల్ల నాకు రాబోయేటువంటి రోజుల్లో కొరత వాస్తవంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది దాదాపు పాకిస్తాన్ జీడీలో జీడిపిలో నలభై నాలుగు శాతం అది అనమాట అక్కడ వచ్చేటువంటి వాటి మీదనే పాకిస్తాన్ బ్రతుకుతోంది ఇప్పుడు పాకిస్తాన్కి పెద్ద ఆహార సంక్షోభం తలెత్తబోతోంది అందుకనే భారత్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాన్స్ నెత్తేస్తాం మీరు రావాలి అని అడుగుతున్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజులు దీని మీద నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి